ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ న మీ కుటుంబాల్లో సంతోషం సమాధానం దేవుడు కలగ చేయాలని ఆశిస్తున్నాం. ఈ క్రిస్మస్ సమయంలో మీ కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదం రావాలని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరు వింటుండగా నిజముగా మీ హృదయాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కలగజేస్తాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీ అంతరంగంలో దేవుడు పుట్టిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ సమయంలో ఎలా ఉన్నారు? అందరూ కొత్త బట్టలు కుట్టించుకున్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సందడి సందడి పండగ పండగ హడావిడిగా ఉంటారు కదా, మంచిది. ఎందుకని? రక్షకుడు పుట్టాడు, నేడు రక్షకుడు పుట్టాడు అని అందరికీ సంతోషం. యేసు పుట్టుక ప్రపంచానికి సంతోషం, నీకు నాకు కాదు, మారుమూల గ్రామాలు ఉన్నోళ్ళకే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంలో ఒక పండుగ వాతావరణం కలుగుద్ది ఈ క్రిస్మస్ రాగానే. ఆమేన్, హల్లెలూయా. చెప్పలేనంత ఆనందం సంతోషంతో. కొంతమంది దేవి బిడ్డలారా, అసలు వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం పట్టలేం. ఆమేన్, హల్లెలూయా. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, రామయ్య. అబ్బో క్రిస్మస్ వస్తే ఇంకా ఆయన ఏం ఉంటాడో తెలుసు? ఆ రోజు అంతా ఆన్లో ఉంటాడు. అన్నా వందనాలన్నా, యేసు పుట్టాడన్నా, అన్నా దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆనందం ఉంటుందంటే ఆయనలో. దేవుడారా, ఆ ఆనందంలో ఏం చేస్తాడు అన్నా? కానుకిస్తాడు. మామూలుగా ఉంటే కానుకీరు, కానీ ఆన్లో ఉంటే కానుకిస్తాడు. చాలామంది ఆనందిస్తారు, అలాంటి ఆనందం కాదండి. అసలు క్రిస్మస్ అనేది చాలా గొప్పది, ఊహించలేము దాన్ని. అసలు మాటలతో వర్ణించలేము ఆ క్రిస్మస్ని. అసలు యేసు పుట్టుక ప్రపంచానికి ఒక సంతోష పండగ, మన దేశానికే కాదు ప్రపంచానికే. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని రెండుగా దేవుడి ద్వారా చరిత్ర విభాగించబడిన ఒక క్రిస్మస్ అది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పుట్టిన ఏదో సాధారణమైనది కాదు, కొంతమందికి అర్థం కావడం లేదు క్రీస్తు పుట్టుకను గురించి. జ్ఞానం లేనోళ్ళు, జ్ఞానం ఉన్నా కానీ వీళ్ళ జ్ఞానం ఎలాంటి తెలుసా? మత ఛాందస్తువాదులుగా మారిపోయి ఆ జ్ఞానాన్ని తొక్కేసి మతం అనే ముసుగులో నిజమైన ఆనందానికి దూరం అయిపోతున్న ఈ రోజున. క్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రపంచానికి పండుగ, ప్రపంచానికి శుభదం క్రీస్తు రాక, క్రీస్తు పుట్టుక. చరిత్ర రెండు భాగాలకు విభాగించబడి మనిషిని దేవునికి సమీపముగా చేసే ఈ క్రిస్మస్ని మనిషి దేవునికి దూరస్తుడు. యేసు పుట్టుక మరణ పునరుద్ధానాలు మనిషిని దేవునితో సమాధానపరిచేది క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ గురించి ఎంత చెప్పినా తక్కువనండి. ఏం చెప్పగలం క్రిస్మస్ గురించి? ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ యొక్క లోతు మనిషిని ధ్యానం చేయడం, ఆలోచించడం వల్ల. యేసు చనిపోయి చెరలోకి వెళ్ళి చెరను చెరనగా తీసుకొచ్చాడు. అటు పాత నిబంధన పరిశుద్ధులకి సంతోషం, ఇటు కొత్త నిబంధన నమ్ముకున్న మనకు, నమ్మబోతున్న వారి సంతోషం. చెరలో ఉన్నవారు లేవదీసి ఉభయం ఏకం చేసిన యేసు పుట్టుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు పుట్టుక చనిపోయిన పరిశుద్ధులకి, దూరస్తులకి, సమీపస్తులకి ఒక మహానందం. ఆమేన్, హల్లెలూయా. కదా, కనుక ఇటువంటి సంతోషకరమైన ఆనందకరమైన ఈ క్రిస్మస్లో మనం ఏం చేయాలి? కొత్త బట్టలు కుట్టించుకొని మొఖాలకు రంగులు వేసుకొని ఏమండి కోళ్ళు ఫలావులు తినటం, అదా అదా క్రిస్మస్ అంటే? ఆగి తందనాలు వేయటం క్రిస్మస్ అంటే? క్రిస్మస్లో ఉన్న లోతైన ఆత్మీయతను నువ్వు తెలుసుకోవాలి ఈ రోజున. క్రిస్మస్లో ఉన్న లోతైన ఆ స్పిరిచువాలిటీ, ఆ లోతైన ఆ ప్రేమను, లోతైన ఆ ఆత్మీయతను బయటకు తీసుకొచ్చి ఆ ఆత్మీయత నీలో కనిపిస్తే అరే ఇదిరా నిజమే క్రిస్మస్ అని అనేకులు ఈ క్రిస్మస్ ఆరాధనలోకి వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మంచిదే, పుట్టాడు వాస్తవం అది. కొంతమంది ఏవో మాటలు అంటారులేండి, అవన్నీ పట్టించుకోబాకండి. డేటు డేట్ ఉందా చూపించండి. ఎందుకు లేదు? యేసు పుట్టిన చరిత్ర చక్కగా ఆధారాలు చూపిస్తుంది. తెలుసుకోండి, వెళ్ళి తెలుసుకోలేదు మౌనం ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో మిడిమిడి జ్ఞానంతో పైపేకి లేవకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. నమ్ము యేసు ప్రభు పుట్టాడని, నమ్ము ఆయన రక్షకుడని, నమ్ము ఆయన పరిశుద్ధుడని, నమ్ము ఆయన నిజమైన దేవుడని. నీ హృదయంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం నీ హృదయంలో కలుగుద్ది. కనుక క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకొని, ఇళ్ళకి రంగులు వేసుకొని, స్టార్లు పెట్టుకొని, లైటింగ్లు పెట్టుకొని, 10 మంది భోజనాలు పెట్టి 10 మంది వీళ్ళు భోజనాలు పెట్టించి
చుట్టుపక్కల ఘనతగా అబ్బా ఏమి చేశాడురా ఈ సంవత్సరం ఫలాని యాకోబు క్రిస్మస్ అబ్బా వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఏమి జరిగిందిరా 10 రకాల వంటలు 4-5 రకాల స్వీట్లు ఎప్పుడు చూసినా జనాభా ఇదే క్రిస్మస్ అరే క్రిస్మస్ అంటే ఏంటండి క్రైస్ట్ క్రీస్తు మాస్ అనగా ఆరాధన అనగా క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ ఆమేన్ హల్లెలూయా క్రీస్తును ఆరాధించుతున్నా క్రిస్మస్ నువ్వు ఆరాధిస్తున్నావా క్రీస్తుని ఆచరిస్తున్నావా క్రిస్మస్ అంటే ఆచారమా ఆరాధన అర్థం కావటంలో ప్రపంచానికి నీకు అర్థమవుతుందా ఈరోజు వాక్యం ఉంటుంది నీకు క్రిస్మస్ అనగా ఆచారం కాదు క్రిస్మస్ అనగా అది ఆరాధన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా అది ఆరాధన అంతరంగంలో ప్రారంభమయ్యే ఆత్మీయ ఆరాధనది మనసు శరీరం ప్రాణాత్మలు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని కలిగిన ఆ సొంత సమాధానములతో ఆ నోట్లోంచి వచ్చే ఆ స్తుతి ఆరాధన మనసు ఉల్లాసముతో హృదయము జీవితాలు మార్పు చెంది ఆయన కల్పించేది ఆరాధన అది నిజమైన క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టిన రోజున జరిగినట్టు కూడా మీకు తెలియపరుస్తాను లేఖనములో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయములో దేవుని బిడ్డలారా యేసు ప్రభు పుట్టు గురించి రాశారు పుట్టిన పెమ్మట తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారంట యెరూషలేముకి ఏ దేశం నుంచి తూర్పు దేశం నుంచి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్పారు ఇక్కడ జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు కదా యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత తూర్పు దేశంలో నక్షత్రం పుట్టినది ఏమిటా వింత నక్షత్రం అని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి దేశానికి ఒక రాజు పుట్టాడు దేశానికి ఒక రక్షకుడు పుట్టాడని వారి పరిశోధనల ద్వారా తెలుసుకొని ఆ నక్షత్రాన్ని ఆ గమనిస్తూ ఆ నక్షత్రాన్ని వెంబడించారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వెంబడించారో ఆ నక్షత్రం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళింది క్రీస్తు ఉన్న చోటకు తీసుకెళ్ళింది ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయా క్రీస్తు దగ్గరికి తీసుకెళ్లే నక్షత్రాలు కనిపించే అక్షరార్థమైన నక్షత్రములు కాదు కానీ ఇప్పటికీ క్రీస్తు దగ్గర నడిపించే నక్షత్రాలు ఉన్నాయి ప్రకటన కన్నా మొదటి అధ్యాయములు గమనిస్తే కుడి చేతులు చూచిన 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలని యేసు ప్రభు చెప్పాడు అనగా నక్షత్రం అనగా ఒక దూత అనగా సేవకుడు నిసేవకుడు ఇదిగో మేము ఒక నక్షత్రమే మమ్మల్ని నక్షత్రములుగా దేవుడు నిలిపాడు మేము మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాం యేసు దగ్గరికి మార్గం చూపిస్తాం యేసు దగ్గరికి తీసుకెళ్తాం ఈ నక్షత్రాలు ఈ జ్ఞానాలు ఎక్కడ తీసుకెళ్ళినవి యేసు దగ్గర తీసుకెళ్ళినవి చూడండి 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటకి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను నక్షత్రం ముందు నడిచింది ఎక్కడ ఏ చోట తీసుకెళ్ళింది యేసు ఉన్న చోట దగ్గర తీసుకెళ్ళింది నక్షత్రం ఈ తూర్పు దేశ జ్ఞానులను 10వ వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి నక్షత్రం ఎక్కడదా తీసుకెళ్ళింది యేసు ఉన్న చోట వరకు మమ్మల్ని దేవుడు ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి సేవకులు గాను ఒక నక్షత్రం గాను పోల్చాడు సేవకులు మేము మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇదిగో మధ్యాకాశం యేసు రాబోతున్నాడు అక్కడ దాకా తీసుకెళ్ళాలన్నమాట ఆ భారము ఆ బాధ్యత మా మీద పెట్టాడు వైజలాడు హల్లెలూయా ఏదో మీరు వస్తే మాకు 10 రూపాయలు వస్తే ఏదో కారు కొనుక్కుందామను లేకపోతే పెద్ద పెద్ద ఫ్లాట్లు కొనుక్కుందామను 4 చేతులు 4 ఉంగరాలు కొనుక్కుందామను లేదా పెద్ద కోట్లు వేసుకుందాం అనుకునో మాకు ఆలోచన లేదు దేవుని మహాభయను బట్టి మిమ్మల్ని మేం చేయాలి యేసు దగ్గర నిలబెట్టాలి ఆ నక్షత్రము ఆ జ్ఞానులు యేసు దగ్గర తీసుకెళ్ళి మేము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాం మధ్యాకాశం రాబోతాడు యేసయ్య అక్కడికి తీసుకెళ్ళి అప్పుడు ఇక్కడ క్రిస్మస్ ఆరాధన నిజమైన యేసు క్రీస్తు చూస్తూ ఆ పరలోకంలో బంగారు వీధుల్లో రక్షములతో ముత్యములతో పొదగబడిన ఆ వీధులలో ఆ నగరములలో ఆయన ఆరాధిస్తూ ఉంటాము ఆమేన్ హల్లెలూయా ఆయన ఆరాధిస్తూ ఉంటాం అబ్బా 4 జీవులు
24 పెద్దలు అపోస్తుల మధ్యలో. అబ్బా అబ్బా, ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ నక్షత్రం అక్కడ తీసుకెళ్ళాలి. యేసు క్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు ఆ చోట తీసుకెళ్ళి, ఈనాడు నక్షత్రాలుగా మమ్మల్ని పోల్చిన దేవుడు, దేవునికి మహిమ, హల్లెలూయా. సార్, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి మేము? అదిగో ఆ మధ్యాకాశానికి ఖడబోరస్వర వినబోతున్నాం, అక్కడికి మిమ్మల్ని తయారు చేసి సిద్ధపరిచి ఆ నిదుట నిలబెట్టమే నా బాధ్యత, మా బాధ్యత. ఇటువంటి ఉపదేశం కావాలి, ఇటువంటి క్రమం, ఇటువంటి ఆత్మీయత, ఇటువంటి ఒక పెనుమార్పు కలిగిన ఉపదేశంలో ఎదగలిగి రాగలిగితే మేము మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. ఈ నక్షత్రము ఈ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్ళింది? శిశువును చోటు తీసుకెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఆరాధన ప్రారంభించారు, ఆరాధన చేశారు, యేసును చూసి ఆరాధన చేశారు. తూర్పు దేశంలో ప్రారంభమైన ఆరాధన, తూర్పు దేశంలో ప్రారంభమైన సంతోషము, తూర్పు దేశంలో ప్రారంభ ఆశ్చర్యము, కనులు ఎదుట ముఖాముఖు చూసి ఎంతవరకు ఆగల, ముఖాముఖు చూసి వారు ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అనగా ఏమిటో తెలుసా? ఆరాధించడము. క్రిస్మస్ అనగా ఎదుట అంతరంగం లోపల క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. వారు ఏం చేశారు చూడండి, ఆరాధనలో ఉండవలసిన విషయాలు చెప్తున్నాను చూడండి. వారు ఆ నక్షత్రం నుంచి అత్యానంద భరితులై, ఆనందం. ఏ ఆనందమో? రక్షణానందం. రక్షించబడితే రక్షణానందం కలుగుద్ది. యేసుక్రీస్తు మనకిచ్చేది రక్షణానందం. యేసుక్రీస్తు మనకిచ్చేది కొత్త బట్టల ఆనందం కాదు. యేసుక్రీస్తు మనకిచ్చేది భోజనం ఆనందం కాదు. యేసుక్రీస్తు మనకిచ్చేది పెయింట్ వేసుకొని నక్షత్రాలు పెట్టుకొని పదవేలు పిలుచుకు ఆనందం కాదు. రక్షణ, నువ్వు రక్షించబడ్డావా? యేసు రక్షకుడు, నువ్వు రక్షించడానికి వచ్చాడు. పాపంలో నుంచి శాపంలో ఉన్న నిన్ను ఆయన రక్తంలో నీ మీద కుమ్మరించి ఆయన రక్తం పాపములు కడిగి ఆయన రక్తం ద్వారా నీ పాపములు శుద్ధీకరణ చేసి రక్షణలోకి తీసుకొచ్చేవాడే రక్షకుడు, ఆయనే యేసు. రక్షణ ఆనందం ఉందా నీలో? రక్షించబడ్డావా? రక్షించబడకపోతే రక్షణలోకి రా. మార్కువార్త 16:16, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నమ్మేవా? బాప్తి తీసుకున్నావా? రక్షించబడతావు. నేడే అనుకూలచాము, రేపు నీది కాదు సహోదరుడా. నేడే అనుకూలచాము. యేసుప్రభు నేడే ఆహ్వానించు, విశ్వసించు, హృదయం ఆహ్వానించు, నీ పాపాలు ఒప్పుకో, యేసు రక్త నీ పాపములు కడుగుద్దని నమ్ము. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈరోజు రక్షణకు వస్తావా? రేపు నీది కాదు సహోదరుడా, రేపు నీది కాదు సహోదరి. యేసుప్రభు రాక ఆలస్యం వచ్చు, మన పోకడా? కనుక మొదటి రక్షణ ఆనందం, ఆరాధనలో ఉండవలసిన మొదటిది ఆనందము. అత్యానంద భరితులై వచ్చి యేసుప్రభుని తలిని చూసి సాగిలపడి ఏం చేశారు వాళ్ళు? మొదట రక్షణ, రెండోది సాగిలపడ్డం అనగా తమను తామను దేవునికి అప్పగించుకొనుట, సమర్పించుకొనుట, లోబడుట, విధేయులుగా కనపరచుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆది కాండములో అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సెలవు నిందారహితుడిగా మాట్లాడుతున్నప్పుడు దేవుడిలారా, అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడంట. ప్రైజ్ ద లార్డ్. సాగిలపడ్డం దేనికి సాదృశ్యం? సమర్పణకు సాదృశ్యం. జీవితాన్ని దేవునికి అప్పగించుకునే ఆ సమర్పణ సాదృశ్యం. నిన్ను దేవునికి అప్పగించుకో, నీ మనసును అప్పగించు, నీ హృదయాన్ని అప్పగించు, నీ చూపును అప్పగించు, నీ దేహాన్ని యేసుకు అప్పగించు. ఆరాధన అదొక భాగం, క్రిస్మస్ అనగా ఆరాధన. మొదటి రక్షణానందం, రెండవది సమర్పణ. మూడో చెప్తున్నాను చూడండి, దేవుడు సాగిలపడి ఆయనను పూజించిరి. ఏం చేయాలి మనము? మన అంతరంగంలో పూజ జరగాలి అనగా ఆరాధన, స్తుతులు స్తోత్రాలు పెరగాలి. పూజించడం అనగా స్తుతించడం, పూజించడం అనగా ఆయన కొనియాడడం, పూజించడం అనగా ఆయన ఔన్నత్యాన్ని ఘనపరచడము, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను ధ్యానించడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగో, దేవుడిలారా వారు తమ పెట్టెలు విప్పి బంగారం సామాన్య కానుకలను సమర్పించారు. నీ కానుకలు దేవునికి సమర్పించాలి, నీ ధనాన్ని దేవునికి సమర్పించాలి, నీ బంగారాన్ని దేవునికి సమర్పించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఆరాధన. ఆరాధన అనేది నోట్లోంచి వచ్చేది కాదు, ఆరాధన హృదయంలోంచి రావాలి. ఈ నాలుగు అంశాలు ఆరాధనలు కనిపించాలా? ఈ నాలుగు అంశాలు ఆరాధనలు నువ్వు చూపించాలా? నీ హృదయంలో ఆరాధన జరగాల. ఆరాధన ఆరాధన అని గట్టిగా చప్పుడు కొట్టి కేకలేయడం కాదు,
అది ఆరాధనలో ఒక భాగమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతించే ఆరాధన, స్తుతి ఆరాధనలో ఒక భాగం. ఆరాధన అనగా నువ్వు రక్షించబడి రక్షణ ఆనందంతో నిలబడ్డగా నిజమైన ఆరాధన. నువ్వు రక్షించబడకుండా నీకు నీ పాపములు ఒప్పుకోక, నీ పాపం విడిచిపెట్టక, పాపములకు ప్రాచ్యత్వం కలగక, యేసు రక్తం కడగబడక, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మార్చబడకపోతే నీ ఆరాధన వ్యర్థం, నీ ఆరాధన శూన్యం. రక్షించబడ్డావా? ఇంతకాలం పాపంలో పొల్లాడతావు. యేసు నీ కోసం ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీ హృదయంలో క్రిస్మస్ను ప్రారంభించడానికి, అనగా నీ హృదయంలో ఆరాధన ప్రారంభించడానికి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి శరీరుడిగా లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు తిని తాగి పండుగ చేసుకొని బట్టలు కట్టుకొని ఏదో రంగులు పూసుకొని ఎగరటానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలా. అలానే బట్టలు కట్టుకోకూడదని కాదు, సరైన తిని తినకూడదు అని నా ఉద్దేశం. అదే క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనగా నువ్వు రక్షించబడాలి. మొదట యేసు నీ కోసం వచ్చినందుకో తెలుసా? నీవు పాపం నుంచి బయటకు తీసుకురావాలని, పాప ఉబ్బులు నన్ను లేపటానికి, శాపములను లేపటానికి అని ఆయన వచ్చింది. అందుకే వాళ్ళు యేసును చూడగాని మరియను చూడగాని అత్యానంద భరితులయ్యారంట. ఇది రక్షణ. ఇది నీ రక్షణ. ఏది అనుకూల సమయం? రేపు నీది కాదు, రా ఈరోజే. రెండోది అక్కడ ఏం రాయబడి ఉంది? తాగిలి పడ్డారు, తమ తాము జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సలు బట్టి మిమ్మల్ని బతిపాలుచుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సాగిలి పడ్డమనగా సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవటం. బ్రతికుండగానే, సజీవం ఉండగానే సాగిలి పడటం అంటే ఉద్దేశం అది, తన ఆత్మీయ భావం అది. సాగిలి పడ్డం అనగా ఏదో బోళ పడిపోవటం కాదు. ఐ మీన్ హల్లెలూయా. అది అక్షరార్థంగా ఆ రోజు చూపించారు. ఇప్పుడు ఆత్మీయ ఏంటంటే నేను సజీవ బ్రతికుండగానే, ఇంకా చెప్పమంటారు లోతుగా, ఆశలు కోరికలు ఉండగానే ఆశలు కోరికలు చంపుకొని ఎవరి ప్రాయంలో యేసుకి మనల్ని అప్పగించుకోవటమే. ఎగ్జాంపుల్ యోసేపు, మంచి యవన ప్రాయంలో ఉన్నాడు. పొత్తిఫర్ భార్య లోపలికి రాగాల్ని పాపము చేయమని పట్టుకుంది. ఏసేపులో బలం లేదా? ఏసేపులో కోరికలు లేవా? తర్వాత పెళ్లి చేసుకుంటే ఏసేపు పిల్లలు పుట్టలేదా? ఏసేపు ఏమైనా నీరసం కలిగిన వాడు కాదు. అంతరంగంలో ఒక సమర్పణ ఉంది. బతికుండగానే కోరికలు రేపుతుండగానే కోరికలు అణిచివేసి మనల్ని మనం యేసయ్య చేతిలోకి అప్పగించుకోవటమే సజీవ యాగముగా సమర్పణ. సాగిలి పడ్డాం. మరి యోసేపు చేశాడు, దేవుడు యోసేపును ఆశీర్వదించు. ఆరాధన అనగా పూజించటము, ఆరాధన అనగా సాగిలి పడ్డము, ఆరాధన అనగా మనకున్న వాటిలో నుంచి శ్రేష్టమైన కానుకలు దేవునికి అప్పగించటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెచ్చుకోవాలి మంది అంటాం, మనం బట్టలు వేసుకోవటం కాదు, లేని వాళ్ళకి ఇవ్వండి. క్రిస్మస్ అనగా భేదలైన వారికి కాస్త బట్టలు ఇవ్వండి. ఆమెన్, హల్లెలూయా. మీ కానుకలను అప్పగించండి. ఆమెన్, హల్లెలూయా. నీకున్న బంగారాన్ని యేసయ్యకి అప్పగించు. నాలుగవది, దేవునికి ఇచ్చి మన దగ్గర ఉన్న వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చి దేవుని స్తుతించి ఆరాధించటము నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఏంటో ఏం చేశారు? పూజలు విప్పి ఆరాధన చేసి కానుక అప్పగించేసి దేవుడిలారా, స్వప్నము స్వప్నములో దేవుని దూత బోధించబడి వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరే మార్గం వాళ్ళు వెళ్ళిపోయారు, సంతోషంతో వెళ్ళిపోయారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి ఎంత ఆనందం అంటే, ఎంత ఉత్సాహం అంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వారు? కొంతమంది చర్చిలకి దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు. కాస్త దూరం అనుకో, ఇంక వీళ్ళు చర్చిలకే పోరు. ఏందమ్మండి, అయ్యో అయ్యగారు అంత దూరం ఆడించామండి, దూరం ఆడొచ్చామండి. దూరం అయితే దేవుణ్ణి ఆరాధించడానికి రావా? ఆదివారం అయితే పనికి వెళ్తావా? ఆదివారం అయితే నువ్వు సొంత పనులు చూసుకుంటావా? నీకోసం వేసే పరలోకాన్ని విడిచిపెట్టి ఈరోజు నీ ఇంత సంతోషంగా క్రిస్మస్ చేసుకున్నావంటే ఆయన ఆ పరలోకాన్ని, తండ్రి సన్నిధిని, తండ్రి యొక్క ప్రభావము, దేవునితో ఉండకూడని భాగ్యం విడిచిపెట్టుకొని వచ్చాడు కదా. దేవుని స్వభావం విడిచిపెట్టి వచ్చాడు నీకోసం, నేను రక్షించడానికి, నిన్ను నీకు ఈ ఆనందాన్ని కలిగేయడానికి. కాస్త 4 కిలోమీటర్లు నడిచి దేవుని మందిరానికి వెళ్ళావా? ఏ మందిరానికి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేయండి,
దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఉన్నతమైన ఉపదేశంలో తయారు చేసి ఆనాడు ఆ నక్షత్రాలు ఆ నక్షత్రము జ్ఞానమైన యేసు దగ్గరికి ఎలా చేర్చిందో మేము ఈరోజు ఆ కడబోర స్వరంని వినేటట్టుగా ఆయన ముఖాముఖి చూసేటట్టుగా మిమ్మల్ని తయారు చేయటానికి దేవుడు మాకు సామర్థ్యాన్ని ఆయన ఇష్టమైన కృపను మాకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున మీకు ఇచ్చే ఒక శుభ నిరీక్షణ, శుభ సందేశం ఇదే దేవుడిలారా. హ్యాపీ క్రిస్మస్ దేవుడిలారా. మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఆ దేవుడిలారా సంతోషమైన క్రిస్మస్ దేవుడు పుట్టించినే గాక అది ఎలాంటి క్రిస్మస్? దేవునికి మహిమ, హల్లెలూయా. బట్టల్లో బట్టలు గుర్తించుకోవటం మాత్రం క్రిస్మస్, ఇది కొద్ది రోజులకి ఏమైతే మార్చిపోతాయి. తిండి తిన్నాం ఆ రోజు సంవత్సరం, ఆ రోజు తృప్తిగా సాయంత్రానికి ఆకలి ఉంది. పెయింట్లు కొట్టించుకున్నామా కొద్ది రోజులకి అవి మార్చిపోతాయి. లైట్లు వేసుకున్నామా స్టార్ వే ఏదైనా కొద్ది రోజులే, అది కాదు, అది కొద్ది రోజు క్రిస్మస్ వాతావరణాన్ని చూపిస్తుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నక్షత్రంలాగా మేము ఉన్నామే, దేవుడు మమ్మల్ని లేబెట్టాడు, మా మాటలు విని మా మాటల ప్రకారం వెళితే ప్రతిరోజు క్రిస్మస్సే, ప్రతిరోజు అంతరంగా జరిగే ఆరాధన. మన హృదయంలో యేసు పుట్టి యేసును ఆరాధిస్తుంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీవు యేసు క్రీస్తుని స్వరక్షణ అంగీకరిస్తావు, అందుకే మొదట ఏం చెప్పాను, రక్షణ ఆనందం. రక్షణ అంటే యేసుని హృదయంలోకి వస్తాడు. ప్రకటనందు 3 అధ్యాయం రాయబడింది, ఇదిగో తలుపెద్ద నుంచి తడుచున్నాను, ఎవడైనా స్వరం తలుపు తీస్తే వాడి దగ్గరకు నేను వస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కొత్త బట్టలు గుర్తించుకున్నాను, అంగులు వేసుకున్నాను క్రిస్మస్, అది నిజమైన క్రిస్మస్ కాదు. నీ హృదయంలోకి యేసు రానంత వరకు నువ్వు క్రిస్మస్ సరైన క్రిస్మస్ కాదు. అది నీ హృదయంలోకి యేసు ఉన్నప్పుడు అది ఏ రోజైన క్రిస్మస్సే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అని క్రీస్తు ఆరాధించడమే. నీ హృదయంలోకి యేసు రాకపోతే ఎన్ని కొత్త బట్టలు తీసుకున్నా, ఎన్ని వంటకాలు చేసినా, ఎంత మంచి పెయింట్లు వేసినా, లైటింగ్ వేసినా, ఆ ప్రాంతం అంతా నిన్ను గర్వపరిచిన నువ్వు క్రిస్మస్లో నిజమైన సంతోష ఆనందము పొందలేవు. నిజమైన క్రిస్మస్ నీ హృదయంలోకి యేసుని ఆహ్వానించి, ఎప్పుడైతే యేసుని హృదయంలో ఉద్భవించి యేసు రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఎప్పుడైతే నీ హృదయాన్ని యేసేకిస్తావో అది నిజమైన క్రిస్మస్, రక్షణ ఆనందం. రెండోది సాగిలి పడ్డం, మూడోది పూజించటం, దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం, పూజించటం అనగా దేవుని ఔన్నత్యాన్ని ఘనపరచటం, దేవుని ప్రేమను తెలుసుకోవటం, దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళటము, పూజించటము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగవది మనకున్న వాటిలో నుంచి శ్రేష్టమైన దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచడము, దేవుని ఆరాధించడం. వాళ్ళు తూర్పు దేశాన్ని మోస్తూ వచ్చారు, బంగారం, సాంబ్రాన్ని, బోళాన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళు మోసారు. ఆ దేశాల నుంచి వస్తూ తెచ్చారు వాళ్ళు. నువ్వు దేవుని మందిరానికి వెళుతూ దేవుని వాక్యం వింటే ఏం చేస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. ఇవ్వటము దేవుడిలారి ఆరాధన ఒక భాగం. నువ్వు ఇచ్చేది ఏసేకి మాకు కాదు, నువ్వు ఇచ్చేది ఏసే పేరట. ఏసే పేరట గిన్నెడు చన్నీడు ఇస్తే ప్రతిఫలం ఊరుకునే పోదంట. కాస్త గ్లాసు నీళ్ళు ఇస్తేనే సేవకుడికి సంతోషమైతే, మరి మరొక ఉన్న వాటిలో ఏసే సేవకుడికి ఇస్తే, ఏసేకి ఇస్తే ఇంకా అంత సంతోషం, ఇంకా అంత ఆనందం. ఒక సహోదరి మా సంఘానికి వస్తాడు, ప్రారంభంలో 350 రూపాయలు దశంభాగం నుంచి. ఆ 350 చేత పట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు చేతులు పెడుతుంది వాళ్ళింట్లో. 1000 రూపాయలు, హల్లెలూయా. వాళ్ళింట్లో గొప్ప సంతోషం, సమాధానం. ప్రియ దేవుని బిడలారా, దేవునికి ఇచ్చి గొప్ప ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు పొందండి. నిజమైన క్రిస్మస్ అనగా నీ హృదయంలో ఆరాధన ప్రారంభమవ్వాలి. నీ హృదయంలో ఆరాధన ప్రారంభం అది ఎప్పుడో తెలుసా? యేసు నీ హృదయంలో ఉన్నప్పుడు ప్రారంభమయ్యే ఆరాధనే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్, అలాంటి ఆరాధన, అలాంటి ఆత్మీయత, అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం నీ కుటుంబంలో, బిడ్డ జీవితంలో ఏ క్రిస్మస్ కుమరించబడినా కాక అటువంటి కృప, అటువంటి దయ, అటువంటి ప్రేమ, కృప వెంబడి కృప నీ జీవితాల కుటుంబంలో కుమరించునుగాక. దేవుడి నిన్ను కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి, నమ్మరగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు జన్మించి 33 సంవత్సరాలు సశరీరుడిగా ఈ లోకంలో
నాయన సంచరించి మా కొరకు ప్రాణం అప్పగించి మరణమై సమాధి చేయబడి సమాధి గెలిచి మూడోదేవుని తిరిగి లేచి పునరుద్ధరణై ఈ రోజుకి సజీవుడుగా మా మధ్యలో సంచరిస్తున్నాం. ఆనాడు మీరు పుట్టారని రోజు మేము సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. మీ పుట్టుక మాకు ఆనందమే, మీ రాక మాకు సంతోషమే, కానీ మీరు మా హృదయంలో లేకపోతే అది నిజమైన ఆరాధన కాదు నాయన. కనుక ఈ వాక్యం వింటున్న వారు, ఈ వాక్యము అయా వీక్షిస్తున్న వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఇప్పుడే ప్రారంభమవునుగాక, మారు మనిషి రక్షణ కలుగునుగాక, నిజమైన సంతోషం వాళ్ళ హృదయాల్లో కలుగునుగాక. ఆశీర్దించి దీవించండి, వారి ఇష్టన కానుకలను ఆశీర్దించి దీవించండి, వారి కుటుంబాల్లో సమృద్ధి కలగచేసి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఒక క్రిస్మస్ వాతావరణం పుట్టించి ఒక ఆత్మీయ క్రిస్మస్ జరుపుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని ముఖాముఖిగా చూసే కృప వీళ్ళందరికీ అనుగ్రహించి మహింపనమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సమాధానం కూడా సగల పంచండి. రాకాలం తొడిపించిన గాక హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరం ఏమంటే మాకు తెలియపరచండి. మీ కృప ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము.